ఏఆర్ఆర్ ప్రతిపాదనలపై బహిరంగ విచారణ జరపాలంటూ ఏపీఆర్సీ చైర్మన్ జస్టిస్ రెడ్డికి పీఏసీ చైర్మన్ పయ్యాబుల రాశారు గతానికి భిన్నంగా ఈసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని కమిషన్ నిర్ణయించడం అప్రజాస్వామికమన్నారు మ్యాజిస్టేట్ నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని విచారణలు బహిరంగంగా జరుగుతున్నప్పుడు ఏపీఆర్సీ వీడియో కాన్ఫరెన్స్కే పరిమితం కావటం ఏంటని ప్రశ్నించారు ఇది విద్యుత్ నియంత్రణ చట్టం స్పూర్తికి విరుద్ధమని వినియోగదారుల హక్కుల్ని కాలరాయటమేనని ఆక్షేపించారు అలాగే ప్రభుత్వ కార్యాలయాలన్నీ హైదరాబాద్ నుంచి ఏపీ తరలివచ్చినా ఈఆర్సీ ఇప్పటికీ అక్కడే ఉండిపోవడానికి కారణం ఏంటని నిలదీశారు కార్యాలయాన్ని వెంటనే కు తరలించి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు అభ్యంతరాల నమోదుకు కేవలం మూడు రోజులు సమయం ఇస్తే ఎలాగని కేశవ్ ప్రశ్నలు సంధించారు గతేడాది సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో ఆరు వేల నూట అరవై ఐదు కోట్ల ట్రూఅప్ భారాన్ని వినియోగదారులపై వేయాలని డెస్కమ్లు ప్రతిపాదించగా పార్టీలు ప్రజా సంఘాల ఆందోళనతో రెండు వేల తొమ్మిది వందల పది కోట్లు అనుమతించారని గుర్తు చేశారు ఆ మొత్తాన్ని ఈ ఏడాది ఆగస్టు నుంచే వసూలు చేయడం మొదలుపెట్టిన విషయం లేఖలో ప్రస్తావించారు ఇక ఈ ఏడాది మూడు డిస్కంలు ప్రతిపాదించిన విద్యుత్ కొనుగోలు ధరల్లో తేడాలు ఉన్నట్లు తెలుస్తోందని ఆరోపించారు